సమస్యలు ఉండొచ్చు. అయితే సమస్యలు ఎన్ని రకాలైనా సమాధానం దేవుని పాదాల దగ్గర ఉన్నది అని చెబుతుంది బైబిల్. దేవుడు పరిష్కరించలేని సమస్య అంటూ ప్రకృతిలో ఏది లేదు. దేవుడు పరిష్కరించలేని సమస్యలు ఒకవేళ ఈ సృష్టిలో ఏర్పడే అవకాశం ఉంటే దేవుడు ఈ సృష్టి చేయకపోను. లోకంలో అన్యులు కొన్ని మాటలు మాట్లాడతారు, వాటిలో నాకు నవ్వు వచ్చేటువంటి ఒక మాట ఏంటంటే, శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలట. ఏంటి శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని? అర్థమైందా మీకు? శతకోటి ఎక్కువ, అనంత కోటి ఎక్కువ? శతకోటి తక్కువ. శతకోటి అంటే 100 కోట్లు, అనంత కోటి అంటే లెక్కలేనన్ని. శతకోటి దరిద్రాలు అంటే 100 కోట్ల దరిద్రాలకు అనంత కోటి అంటే లెక్కలేనన్ని ఉపాయాలు ఉంటాయి. దేవుడు వాటిని సిద్ధపరిచే ఉంచుతాడంటారు. నిజమైన దేవుని ఎరగని ఒక అన్యుడికి ఎంత నిరీక్షణ ఉందో చూడండి. ఏమంటారు? నిజమైన దేవుని ఎరగని ఒక అన్యుడికి ఎంత నిరీక్షణ ఉందో. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉంటాయి అన్న మాటతో ఓదార్చుకుంటాడు. ఈ సమస్య నాకు వచ్చింది అంటే దీనికి తగ్గ ఉపాయం ఏదో ఒకటి నాకు దేవుడు ఏర్పరిచే ఉంచుతాడు. నేను దాన్ని కనుగొనాలి, దాన్ని గుర్తుపట్టాలి, దాన్ని బట్టి సాధించుకోవాలి. అంతేగాని నేను కృంగిపోకూడదు, కుమిలిపోకూడదు. ఈ లోకస్తుడికి దేవుణ్ణి ఎరగని వాడికే ఇంత అద్భుతమైన నిరీక్షణ వాళ్ళు హృదయంలో కలిగి ఉంటే మన దరిద్రతను కూడా దీవెనగా మార్చే దేవుడు, మన చీకటిని మన కొరకు వెలుగుగా మార్చే జీవము గల దేవుడు మనకు తోడై ఉండగా మనం ఎందుకు ఆందోళన పడాలి, ఎందుకు భయపడాలి, ఎందుకు కృంగిపోవాలి, ఎందుకు కుమిలిపోవాలి, ఎందుకు మనల్ని మనం నిందించుకోవాలి, ఎందుకు మనల్ని మనం శపించుకోవాలి, ఎందుకు కర్మ గిర్మాన్ని నెత్తిబాదుకోవాలి? ఏమంటారు? సత్యదేవుణ్ణి ఎరగని అన్యుడికే అంత నిరీక్షణ వానికి ఉన్న జ్ఞానంలో ఉంటే, సర్వశక్తిగల దేవుణ్ణి ఎరిగి, నిజదేవుణ్ణి ఎరిగి, ఆయన గొప్పతనం ఎరిగి, ఆయన మహాత్మ్యం ఎరిగి మనం ఎందుకు కృంగిపోవాలి? అందుకే ఫస్ట్ మాటగా మీకు చెప్తున్నాను ఏంటంటే, జీవము గల దేవుని యొక్క స్పర్శను, ఆయన కదలికలను భక్తుడు లేక భక్తురాలు గుర్తుపట్టగలిగితే, వాటిని గ్రహించగలిగితే, ఎవరైతే ఆయన కదలికల్ని గుర్తుపట్టారో, ఆయనను ఆయన కార్యాలను గ్రహించారో, వారు ఎంతటి పెను శోధనలలో సైతము లెక్క చేయకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు.